हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, కమలాత్మిక ఆయుర్భావ దిన సందర్భంగా మనం కమలాత్మిక యొక్క ప్రసంగంలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చతుర్బీజ మహామంత్రం గురించి చెప్పుకుందాం. అంటే చతుర్బీజాక్షర మహామంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది శారదా తిలకం నుండి చెప్పబడుతూ ఉంటుంది. నాలుగు అనేది నాలుగు వేదములకు, వర్ణాశ్రమ ధర్మములకు మరియు నాలుగు దిశలకు సూచకంగా ఉంటుంది. ఈ మంత్రంలో శ్రీమాత యొక్క నామము చేర్చబడలేదు, గాని బీజము ఉంది. కాబట్టి మీరు ధ్యాన శ్లోకము తప్పనిసరి చెప్పవలసి ఉంటుంది, శ్రీమాతను ధ్యానించవలసి ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో కమలాత్మిక యొక్క ప్రసంగులన్నీ వినండి. ఆమె యొక్క జప విధానము మరియు వస్త్ర విధానము తెలుసుకోండి. ఫలితాలు కూడా ఒక ప్రసంగం చేసి ఉన్నాం, అది కూడా వినండి. ఎలా చేస్తే ఏ ఫలితం వస్తుంది అన్నది మీరు సునాయాసంగా తెలుసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను పెద్దది చేయడానికి ఇష్టం లేక మీకు సునాయాసంగా చెప్తున్నాను. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ముందుగా శ్రీమాత యొక్క ధ్యానము. क्या प्रतिमा प्रभाम हिमनि भय स्तुंगै चतुर्वीर्गजै हस्ताग्रहिता रत्न कुंभ सलिलै राशिर्च्यामानं सदा अस्ताब्जैर् वरदान मांबुजयुग भीतिर्ददानां हरेः कांतां कांक्षित पारिजात लतिकां वंदे सरोजासनां. మాణిక్యములతో పొదగబడిన లేక మాణిక్యములతో చెక్కబడిన విగ్రహం వలె బాసిల్లుతూ హిమాలయ పర్వతాల వంటి తెల్లని నాలుగు ఏనుగులు నిరంతరము రత్న కుంభములతో అమృతమును అభిషేకిస్తుండగా సకల భయములను నివారణ చేసే మందహాస ముఖముతో ఉజ్వలమైన కిరీటముతో హరి యొక్క చింతన బంగారు వర్ణముతో తెల్లని వస్త్రములను ధరించి బాసిల్లుతూ దర్శనమిస్తున్న ఓ కమలాత్మికాదేవి, నిన్ను నేను ధ్యానిస్తూ విన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ జపం ఎందుకోసం చేసుకుంటున్నాం, ఏ ఫలితం ఆశించి చేస్తున్నాం, దీనికి ఋషి ఎవరు, ఏ ఛందస్సుతో చేయబడినది అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్సశ్రీ కమలాత్మిక చతుర్బీజ మంత్రస్య భృగు ఋషి నివృత్యందః శ్రీ మహాలక్ష్మీ దేవత శ్రీ కమలాత్మిక ప్రీత్యర్థే జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఋష్యాన్యాసము భృగు ఋషి సై నమః శిరసి నివృత్యందసై నమః ముఖే శ్రీ మహాలక్ష్మి దేవతాయ నమః హృది శ్రీం బీజాయ నమః గుహే హ్రీం శక్తయ నమః పాదౌ వినియోగాయ సర్వాంగే వ్యాపకం కుర్యాత్. ఇలా ఋష్యాన్యాసం చెప్పుకున్న తర్వాత అంగన్యాస హృదయన్యాసములు చెప్పుకోవలసి ఉంటుంది. అంగన్యాస హృదయన్యాసములు ఓం శ్రామ్ అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః ఓం శ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం శ్రూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం శ్రాయిం అనామికాభ్యాం హుం కవచ ఓం శ్రౌం కనిష్ఠికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్ ఓం శ్రహ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భూర్ భూ సౌరోమితి దిగ్బంధ. ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పిన తర్వాత మాలను తీసి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. మీరు ఈ మంత్రమును ఏ గురువు ద్వారా పొందారో ఆ గురువు యొక్క మంత్రమును ఒక 16 సార్లు జపం చేసుకుని తర్వాత జపం చేయవలసి ఉంటుంది. ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన మరియు గ్రామ దేవత యొక్క ఆరాధన అనుగ్రహం పొంది జపం చేయవలసి ఉంటుంది. ఈ జపమున కూడా మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. స్త్రీమూర్తులే చేయాలనుకుంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు. మరియు ధర్మబద్ధమైన సంసారమును కొనసాగిస్తూనే ఈ జపము చేయవచ్చు. ఇప్పుడు మంత్రము ఐం శ్రీం హ్రీం క్లీం. మంత్రం మరోసారి ఐం శ్రీం హ్రీం క్లీం. మంత్రం మరోసారి ఐం శ్రీం హ్రీం క్లీం. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, బీజములను సుదీర్ఘముగా పలకాలి, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. శ్రీమాత లలిత యొక్క పంచ బీజ మంత్రములలో ప్రణవ బీజమైన ఓంకారమును విడిచి మిగతా 4 బీజాక్షరములు సంపుటి చేసి చేయబడిన మహామంత్రం. జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, సంసారక బంధనము కలిగి ఉన్న ఈ మంత్రము గృహస్థ ధర్మం ఆచరిస్తున్న వారికి ప్రత్యేక వరముగానే భావించాలి. దివ్యాత్మ స్వరూపులారా, సునాయాసమైన ఫలితం పొందాలనుకునే వాళ్ళు
రెండు రోజులు రోజుకి 12,000 చొప్పున జపం చేసుకోవచ్చు లేదా మండల దీక్ష తీసుకొని రోజుకు 12,000 అనగా రోజుకు 120 మాలలు జపం చేసుకొని తగు ఫలితం పొందవచ్చు మీ యొక్క పరిస్థితిని అనుసరించి మీరు జప సంఖ్యను పెంచుకొని జపం చేయవచ్చు ఈ మంత్రమునకు పురస్తరణ విధి గావించాలనుకునే వాళ్ళు 12,00,000 జపం చేయవలసి ఉంటుంది 12,000 నేతిలో ముంచిన కలువలతో అంటే పద్మములతో హోమం చేస్తే చాలా శీఘ్రంగా అమ్మ యొక్క అనుగ్రహం పొందగలరు మిగిలిన పురస్తరణ విధానములు సర్వసాధారణంగానే ఉంటాయి ఈ మంత్ర జపం చేసి ఎవరైతే పురస్తరణ పూర్తి చేసుకోగలరో వారు 3 తరాల వరకు ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు కాగా శుక్రుని యొక్క అనుగ్రహంతో వైభవపేతమైన అనగా ఎత్తైన మేడలు కారులు బంగ్లాలతో తొలతూగుతూ భోగవంతమైన జీవితం గడపడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దివ్యాత్మ స్వరూపులారా మనం ప్రసంగములన్నీ అందిస్తున్నాం అన్ని వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి దేనిలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే ఈ మంత్రంలో కూడా క్లీం బీజం ఉంది పెళ్లి కాని ఆడపిల్లలు క్లీం బీజం ప్రత్యక్షంగా జపం చేయడానికి వీలుండదు కాబట్టి ప్రసంగములు వినండి అవగాహన పెంచుకోండి చేయండి చేసి తగ ఫలితములను పొంది యహమందు సర్వ సుఖములు ఐశ్వర్యయుక్తమైన భోగములు పొందుతూనే పరమందు మోక్షం పొందాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలను వినియోగించుకోవడంలో మనకంటూ ఒక గుర్తింపు పొందాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనం ముందంజలో ఉండాలని రాబో సమాజానికి నిత్య సత్యమైన శాంతియుతమైన ఐశ్వర్య భోగయుక్తమైన విధానాలు అందించాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.